తుఫాన్ వల్ల ఏట్ల నీళ్లు వచ్చి దిక్కు దిక్కు పాసి మీద అంతా పేడ పడైపోయింది. మాకు ఈ ఊరు చూసిన వాళ్ళు లేరు, ఏం లేదు. ఆయన పాలన బాగాలేదు, నేను చెప్పలేదు, బాగానే ఉంది. కానీ ఈ ఎలా పోయినా చూడు, అది ఏం పట్టించుకోవాలి ఆయన. అది అది పట్టించుకుంటే చాలు, ఆయన ఏం పడలేదు. మాకు వాళ్ళ ఇంకా ఊరు రాలే. నాకు అరెకర కాకర చెట్లు, అరెకర బెండ చెట్లు పోయినాయి. ఇంకా మొత్తం 8 ఎకరాలు నాది. 8 ఎకరాల్లో 2 ఎకరాలు కూరగాయలు చేసుకున్నా, ఇంకో 2 ఎకరాలు కొడుక్కి ఇచ్చిన, 2 ఎకరాలు కూతురికి ఇచ్చిన. ఓట్లని పండించుకుంటే అన్నీ పోయినాయి. అలోకి అక్కడ కొనుక్కొని అమ్ముకుంటుండా, అక్కడ పదాలు కొనుక్కొని అమ్ముకుంటుండా. పోయి మాకు న్యాయం చేయాలి ఆయన. కూరగాయలు చెట్టు పోయినాయి, 1 ఎకరా పోయినాయి. కూరగాయ చెట్టు వేసుకోమని అంగడి పెట్టుకోమని 18,000 డబ్బులు మా భార్యకి ఇచ్చినారు. కాదని చెప్పరా, 18,000 తీసుకున్నాం మా ఆడవాళ్ళు. కూరగాయలు పెట్టుకున్నాం, అవి 18,000 దాని మీద పెడితే ఎలా పోయింది. అది జగన్ రావాలి ఎందుకు రాకూడదు. ఆయన అన్ని సాయం చేస్తాం కదా. ఆయన రైతు మార్గం అన్యాయం ఎక్కడ లేదు, ఒక్కర్లే రైతు కాడ. ఆహా, మధ్య నుంచి కూడా మమ్మల్ని అమ్మ ఇప్పుడు నేర్చుకోబోతుందా కాడ. నేర్చుకోతే అడిగే అమ్మ నేను అన్నవాళ్ళు. నేను రైతుని, వాళ్ళు డాబా వాళ్ళు. నేను ఎదుగు 7 ఏళ్ళకి నమ్మేది. నేను తరివేసిన ఇప్పుడు ఆ పనులు ఎత్తుకుపోతాడు. ఇదే న్యాయమా? చంద్రబాబు నాయుడు ఉండడం అడిగితే జగన్ వచ్చినా ఇదే, ఆయన ఉండగా అదే లేదు. ఇప్పుడు నేను రైతుని కదా, రైతుని కదా ఉండాలా. ఆడ పోయి నువ్వు కూర్చో, నువ్వు 10 రూపాయలు తగ్గించు, నువ్వు ఆమె తరివేస్తారు అందరూ. డే దేశాలు నువ్వా, నువ్వు తగ్గి చెబుతా మేము తమ్ముకో, నేను తరివేస్తాను ఆడ. అది న్యాయం? చంద్రబాబు నాయుడు ఉండగా అంతే, ఈయన వచ్చినా అంతే. మా రైతులే లేరాడ రైతు కాదు, నేను చెప్పింది ఆయన తప్పు, రైతు మార్కెట్ తప్పు. నేను చెప్పేది మార్కెట్ గురించి చెప్తున్నాను నేను. నేను రైతుని ఎంగా దాడు కూర్చొని నమ్ముకోవాలా? నేను అడగపోతే నమ్ముకోని ఇలా ఆడ ఒక్కర్లే రైతులు. ఎవరైనా పలికించు ఆ రైతు మార్కెట్లు, ఒక్కర్లే రైతులు అందరూ. అర్జునులు గిరిజనులు మన పట్టణం పోయినామంటే సరిపోతా. చెప్తానమ్మా మాట. అదే ఆ సాయం చేస్తుంది సార్ మాకు. ఆయన ఆ రైతులు ఉండి మన శాతం వాళ్ళే అందరూ రోడ్డు మీద కడుగుతుంటే పొద్దున్న పెద్ద మార్కెట్ కాడ అందరు రైతులే పెద్ద మార్కెట్ కడుగుతాం, రోడ్డు పొడికి తడుగుతున్నారు. వాళ్ళు ఉండే అదేమో వాళ్ళు రైతు ఒక్కరు రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు, రైతు భరోసా ఇచ్చాడు ఆ సాయం చేయమని సార్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.